गांधी अने चाला कल्ती मध्य डाक्टर तो माटाड़ा आल्लू ब्रांदी ताकि चूसी रुचि चूसी इध बागे मद्यम पवन कल्याण नुच्चा बाग तैयार मंच क्वालिटी सरक अम्मार डाक्टर एवड़ा डाक्टर चूस्ते डाक्टर रामोजीराव डाक्टर राधाकृष्ण डाक्टर बीआर नायडू डाक्टर तो माटा इन अवलाक्षरा इन तपड़ आलोचन उठी 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఏలుకొని ఇవాళ మళ్ళీ ఆ 2014 నుంచి 19 దాకా మేము ఇద్దరం కలిసి పరిపాలించినటువంటి పరిపాలనని మళ్ళీ మీకు అందిస్తామని చెప్పుకోలేనటువంటి సిగ్గులేని ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి మహమ్మారి కాక ఎవరు మహమ్మారి అవుతారు మీరిద్దరే కదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి మహమ్మారి ఒకటేంటే ఒకటి అద్భుతమైనటువంటి 2014 నుంచి 19 దాకా నేను చంద్రబాబు కలిసి అద్భుతమైనటువంటి పథకాలు లేదా నేను చంద్రబాబు కలిసి చేసినటువంటి మొదటి 5 సంతకాలు అద్భుతంగా అమలు చేశాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పుకునే సత్తా మీ ఇద్దరికి ఉందా 2014 లో చంద్రబాబు నాయుడు కొట్టేయండి నేను ప్రశ్నిస్తాను 2019 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి 2014 లో ఎన్నికల్లో కాపుల్ని బీసీలుగా చేస్తామని చెప్పని మోసం చేసిన దరిమిలా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఉజ్జమం ఫలితంగా కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం గంపగుత్తగా ఎక్కడ ఓటేస్తారో అని భయంతో నువ్వు చంద్రబాబు కలిసి మళ్ళీ ఇద్దరు లాలూచి కుస్తీ WWF అంటారు కదా టీవీలో చూపిస్తారు దమా దమా గుద్దుకుంటుంటారు ఎవరికి దెబ్బలు తగలవు ఈ WWF కుస్తీ పట్టి మీ ఇద్దరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబుని ఎక్కడ ఈ అవినీతి కేసులో లోపలేస్తామని మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తింది ఇయన్నీ చంద్రబాబు కోసం కాదా ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీని అట్టేట ముంచి చంద్రబాబుతో ఒప్పందం పొత్తు ఒప్పందం జైల్లోకి వెళ్లి చేసుకొచ్చింది బయటికి చెప్పింది ఇదంతా దేని కోసం ఇయన్నీ చూస్తే ఈ డ్రామాలు చూస్తే ఏమంటారు ఏమంటారు ఎవడన్నా మావాడెవడన్నా ప్యాకేజ్ అంటే అరే ప్యాకేజీ అంటారా సన్నాసులారా ఏమండి నేను తిట్టలేదండి సన్నాసులు అంటే ఏమీ లేని వాళ్ళు అని చెప్పంటారు ఆ పవన్ కళ్యాణ్ సన్నాసినారు సన్నాసి నేను కూడా తిట్టలేదండి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటే వాడికంటే కూడా అసలు ఇంకా ఏమీ లేనివాడు మేము ఒక వంతు లేనివాళ్ళం అయితే ఈయన ఒకటిన్నర వంతు లేనివాడు ఏమీ లేనివాడు పవన్ కళ్యాణ్ తిట్టు కాదు అది ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ డిక్షనరీ అది తిట్టు కాదు అది అనుకోబాకండి ఎవరు తిట్టు అనుకుంటారేమో లేదు తిట్లు కాదు ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారే తాత్పర్యం చెప్పాడు సన్నాసి అంటే తిట్టు కాదు ఏమీ లేనివాడు అంటే సన్నాసిన్నర సన్నాసి అంటే సన్నాసికి ఏమీ లేకపోతే సన్నాసిన్నర సన్నాసికి ఇంకా ఏమీ లేదు సప్పగా ఏమీ లేదు కైకులూరులో గుక్కిడి నీళ్లు తొరటాకి ఇబ్బందిగా ఉంది అని చెప్పాను కొల్లేరులో గుక్కిడి నీళ్లు ఇవ్వటాకి ఇబ్బందిగా ఉందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మొత్తం మామూలుగా నీళ్ళల్లో డొల్లాడే వాళ్ళందరూ అక్కడ కొల్లేరు జనం అందరూ 2014 నుంచి 19 దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కొల్లేరులో అంతా కూడా మంచిళ్ళలో డొల్లాడారు ఏంటి వాళ్ళందరూ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి దూల నాయకసరావు వచ్చి మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా మామూలు తీసుకెళ్ళి ఆవిరి చేశారా పొయ్యి పెట్టి తప్పుడు మాటలు ఎంతసేపు అసత్య ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు నిందలు అసత్యాలు మరి ఏమంటారు పవన్ కళ్యాణ్ ఇన్ని డ్రామాలు చంద్రబాబు కోసం ఈ రకంగా ఇన్ని తంతులు ఇన్ని డ్రామాలు ఇన్ని సర్కస్లు చేస్తుంటే ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన ప్రజారాజ్యానికి చిరంజీవి గారు అధ్యక్షుడు ఇతర యువరాజ్యం ఈయన అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గారు అల్లు అరవింద్ అదేమో అసలు ప్రజల పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడేమో
పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య ఏమో జనరల్ సెక్రటరీ, దయాస మీద వాళ్ళ ఇద్దరు ఉంటారు, ఇంకెవడో ఉండడు. ఇది మాత్రం ప్రజల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ. మాట్లాడే భాషకి అర్థం పరమార్థం, సిగ్గు శరం. ఇందుకే కదా రాజకీయ నాయకులు పల్సన అయిపోయేది. చంద్రబాబు మీలాంటి వాళ్ళని చూసే కదా చెప్తాడు మోడీ గారంటే కేంద్ర ప్రభుత్వం ఫోన్ నెంబర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందేమో. నా దగ్గర పుతిన్ది ఉంది, బైడెన్ది ఉంది, అందరి ఉన్నాయి, కిమ్ది ఉంది, అందరి ఉన్నాయి. ఫోన్ నెంబర్లు ఏం కావాలి? యునెస్కో ఫోన్ నెంబర్ కూడా నా, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఉంది నా దగ్గర, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా నా దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఫోన్ నెంబర్లు కావాలంటే గూగుల్లో కొడితే మోడీ గారి ఫోన్ నెంబర్ వస్తుంది. మోడీ గారు ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉందంటే ఫోన్ నెంబర్ ఉంటే ఏంటి? మాట్లాడే సత్తా కావాలి కదా. ఫోన్ ఎత్తి మోడీజీ పవన్ భాస్కర్ రాయ్ అని మాట్లాడే దమ్ము కావాలి కదా, కలేజే కావాలి కదా. అదేది, అది లేనప్పుడు మన పుస్తకాల్లో కాగితాల్లో ఎవడి ఫోన్ నెంబర్లు ఉంటే, ఎన్ని ఫోన్ నెంబర్లు ఉంటే ఏముంటుంది? నా దగ్గర బైడెన్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఏం చేస్తారు? కిమ్ ఫోన్ నెంబర్ ఉంటుంది నా దగ్గర, నేనేం చేస్తాను? పుతిన్ ఫోన్ నెంబర్ ఉంది, నేనేం చేయను? కలేజా కావాలి. ఫోన్ ఎత్తి మాట్లాడే కలేజా ఉంటే అప్పుడు నువ్వు చెప్పాలి మోడీ ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర అని. ఫోన్ నెంబర్ ఉంటే ఏంటి? మన కర్మకి మోడీకి ఓటేయమని చెప్పి తిరిగావు 2014లో. 8 ఏళ్ళు నాకు అపాయింట్మెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదని మనమే చెప్పు గెలిచాం. మోడీది 8 ఏళ్ల పాటు మోడీ గారిది అపాయింట్మెంటు, పిలుపు లేదు నాకు అని చెప్పని. ఇవాళ మనం సొల్లుగబులు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఏమిటిదంతా? అమీనికట్లో చెప్తున్నాడు గొంతు తడుపుకుంటాకి గుక్కడి నీళ్లు తాగట గ్లాసు కావాలి. ఒక చోటు నుంచి ఒక చోటు, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే సైకిల్ కావాలండి. సైకిల్ సంగతి పక్కనెట్టు. ఆంధ్రప్రదేశ్లో గ్లాసు గుర్తు ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్లో గ్లాసు గుర్తు మనకుందా? గ్లాసే లేదు కదా, ఇంకేం తాగేది? అంటే ఎన్ని సొల్లు మాటలు నేను చెప్పానంటే సొల్లు మాటలు మాట్లాడద్దు, తప్పు కదా. ప్రజల్ని ఈ రకంగా మోసం చేయొచ్చా? తప్పు కదా. ధర్మం ఏనా ఇది ఈ రకంగా చేయటం? ఇంకా చెప్తాడు భారతీయ జనతా పార్టీ అంట మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ కూడా G20లో మునిగిపోయారంట. ఈయన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసినా కూడా వాళ్ళు అసలు ఎత్తట్లేదంట. ఏంటంటే G20 అంటారంట. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడిని వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోయి జైలుకి తీసుకెళ్ళిపోతున్నా అంట. ఏం చేయాలి, ఏం చేయాలని మోడీకి కొడుతున్నా అంట, అమిత్ షా కొడుతున్నా అంట, నడ్డా కొడుతున్నా అంట. ఎవడ కొట్టినా G20 అని ఫోన్ పెట్టేస్తున్నారంట. ఏం కోరలే అసలు అసలు అప్పుడు ఏమి చేయలేక గబగబా పరిగెత్తుకుని రాజమండ్రి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మోడీ గారితో తర్వాత చెప్పుకుందాంలే, ముందు పొత్తు ప్రకటించేద్దాం అని చెప్పి ప్రకటించేశాడంట. ఈయన ఏం చెప్పాలి, ఆయనే చెప్పాడు. ఓరి ఆశాలు ఈ కబుర్లు కరెక్ట్గా. మా చిన్నప్పుడు, ఇప్పుడు ఎవరు రావట్లేదు కానీ మా చిన్నప్పుడు దసరాలో వచ్చేవాళ్ళు దొరలో. నేను అనలేదు అబ్బా మీరు పెట్టలు దొర అని నేను అంటే దొర అని చెప్పాను. దసరాకు వచ్చేవాళ్ళు దొరలు. ఈ కబుర్లు తప్పితే ఓ పక్కేమో మోడీ అంటే గజగజ, అమిత్ షా అంటే గజగజ, మళ్ళీ ఇక్కడేమో యాశాలు, ఇక్కడ సొల్లు కబుర్లు. ఎవరు నువ్వు దమ్ముగా చెప్పు. నాకు మోడీ బీజేపీ జాంతరే, వాళ్ళంటే కేరే జాట్, నాకు చంద్రబాబే నాకు కావాలి చెప్పుకో. అరే నిజంగా మేము కూడా మావాడు పులిరా, మావాడు కాపబిడ్డ పులిరా, అదిరిపాటుగా మాట్లాడాడు. మా వాళ్ళందరూ ఎగరేసుకుంటారు కాలరు. అది లేదు లేదు సస్నాన్ని సిగ్గేసి అసలు ఏంట్రా బాబు అసలు ఇదంతా అని. ఈ కొట్టుడేంటి అప్పబావ కొట్టుడు? ఇదంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏంటిదంతా? నువ్వు NDAలో ఉంటే, ADAలో ఉంటే మాకేంటి? నువ్వు చంద్రబాబుకు తొత్తుగా ఉంటున్నావు, అదంటే పస్సని కోపం. ఎందుకు ఎవడకు కోపం? ఎందుకు ఉన్నావా లేవా? చంద్రబాబు కోసమే పనిచేస్తున్నావా లేవా? నీ బీఫారాలు ఎవరిచ్చారు 2019లో? ఇవన్నీ మానేసి ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాపం బాధల్లో ఉన్నాడు.
చంద్రబాబు కాదు బాధల్లో ఉన్నది, ఈయనే బాధల్లో ఉన్నాడు. పాపం జెండా మోసే జనసేన కార్యకర్తలు కూడా ఈయన మాట ఇంటల అందుకని చెప్తున్నాడు. 40 ఏళ్ళ అనుభవం కానీ సరుకు లేదు, అనుభవం మాత్రమే ఉంది తెలుగుదేశానికి, సరుకు మన దగ్గర ఉంది. కాబట్టి రెండూ కలవాలి. చంద్రబాబు దగ్గర సరుకు లేదంట, శక్తి లేదంట, ఓన్లీ అనుభవం ఉందంట. ఆ అనుభవం మన శక్తి, రెండూ కలవాలి. సిగ్గు లేదు వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. నిజంగా సిగ్గుంటే సార్ నీకు మీకు సరుకు లేదన్నాక ఎవడన్నా ఉంటాడు అసలు మామూలుగా? అనుభవం, వాళ్ళ అనుభవం అంట. ఏంటి అనుభవం? దొంగతనాలకు అనుభవం. మంచి దొంగలు, దొంగల పార్టీ అది, జనం సొమ్ము కొట్టేసే పార్టీ అని చెప్తాడు. ఇంకొకటి ఏంటిది, భలే భలే 200 లక్షల పుస్తకాలు చదివాడు కదా, పుస్తకాల మహిమ. యాక్సెప్టబుల్ కరప్షన్ అంట. ఓరి దేవసం పోలాస్ మామూలుగా కరప్షన్లో, కరప్షన్లో కూడా యాక్సెప్టబుల్ కరప్షన్ అంట. చంద్రబాబు నాయుడు కొట్టేసింది యాక్సెప్టబుల్ కరప్షన్ అంట. ఏంటిది, ఏం మాటలు? చంద్రబాబు నాయుడు కొట్టేసిన 371 కోట్లు యాక్సెప్టబుల్ కరప్షన్ అంట. అది అంటే కరప్షన్లో మళ్ళీ రకరకాలు, అవినీతిలో కూడా కులమానం, అంటే నీతి చేడతంలో కూడా పర్సంటేజీలు పెడతాడు మనోడు. యాక్సెప్టబుల్ కరప్షన్. ఎవడో మొత్తం మాటల రచయిత బలి రాసిచ్చాడే, యాక్సెప్టబుల్ కరప్షన్ బాగుంది చెప్తాడు. ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టారు. ఎవడ విడగొట్టింది? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన 2 పార్టీలు ఎవడు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కదా. ఇద్దరు కలిసి తలుపులేసి అందరినీ బాధి, తెలుగు ఎంపీలందరినీ కూడా బాధి, ఇద్దరిని కలిపి అందరినీ బాధి కదా. 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది, అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీనేమో చంపేయాలన్నావు, భారతీయ జనతా పార్టీ ఓటేయమన్నావు, ఎందుకు ఓటేయమన్నావు? ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది వాళ్ళ 2 పార్టీలు, 2 పార్టీలు కలిసి హామీలు ఏమి ఇచ్చినాయి ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు, మోడీ గారు పాట పాడారు, అంకినాయుడు గారు 5 కావాలా 10 కావాలా 15 కావాలా అని. మరి పాటలు ఏమైనా చీటీ పాటలు? ప్రత్యేక హోదా ఏమైంది? అడిగావా ఎప్పుడన్నా? పోరాటం చేయి జగనంటావు, నువ్వేం చేస్తున్నావు వాళ్ళ సంఖలో కూర్చుని 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు? ఒక్కటంటే ఒక్కటి, నేను కేంద్రంతో పోటాడి ఇది తెచ్చానని చెప్పండి. నిజంగా మనోడు అసలు మామూలుగా ఏమనాలో తెలీదు. ఏదో అంటారు సామెతగా, ఏదో గిల్లితే ఏడుస్తాడని చెప్పిన ఆ మోడల్లో ఒక ఈనాడు విలేకరి గారు ఒక ఆయన అడిగాడు, ఏమండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నీటి విషయాల్లో అన్యాయం చేస్తుంది కదా, మీరు పోరాటం చేస్తారా కేంద్రం మీద అని ఇప్పుడే అడిగాడు సాయంత్రం 5:30కే. వెంటనే మనోడి సుక్కలు కనపడినాయి. ఇటు 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 చూసి పవన్ మన నాదెండ్ల మనోహర్ గారిని చూశాడు. చూసి ఇది నాకు తెలియదండి, మనోహర్ గారు మాట్లాడతాడు. నేను అనుకున్నా మనోహర్ గారు సించేస్తాడు అనుకున్నా, మనోహర్ గారు తీసుకున్నాడు, నేను మాట్లాడతాను. అది కేంద్రం ఏదో కేబినెట్ నిర్ణయం చేసినట్టుంది, మేము కూడా సరిగ్గా చూడలేదు, పరిశీలిస్తాం. ఓరి సుందోప్ సుందరి ఇద్దరు బయలుదేరారు. మీ పేపర్ వాడికి అడిగింది, రామోజీరావు గారి మనిషికి అడిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నీటి విషయాల్లో, నీటి పంపిణీలో అన్యాయం చేస్తుంది, మీరు పోరాటం చేస్తారా అని అడిగారు. ఏ సమాధానం ఏది? మీ పేపర్ అడిగింది, సాక్షి అడగల. మీ పేపర్ అడిగితే మరి సమాధానం ఏది? ఒక ఆయన అని మామూలుగా సుక్కలు చూస్తాడు పైకి కిందకి, చూసి ఈయన మాట్లాడతాడు అంటాడు. అప్పుడప్పుడు వెంటనే మనోహర్ అంటాడు, అమ్మ నీడే ఎవడ బాబు నా మీద వచ్చాడు. అతనేం చేస్తాడు, ఇప్పుడు ఏదో కేంద్రం ఏదో కేబినెట్లో తీర్మానం చేసినట్టుంది, చూస్తాం మేము కూడా పరిశీలించి మాట్లాడతాం. వీళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి భవిష్యత్ కల్పిస్తారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీకి బాజా భజంత్రీలు కొడతాం తప్పితే
మరొక్క పని వీళ్ళ వల్ల కాదు, మరొకటి చేయలేరు.